హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూట్రిషన్ అట్ హోమ్ ఇవాళ మన ఛానల్లో ఏంటంటే ఆకుకూర పప్పు అండి ఆకుకూర అంటే ఒకే ఆకుకూర కాదు మూడు రకాల ఆకుకూరలు వేసి ఇవాళ పప్పు చేయబోతున్నాను అది మీకు చూపిద్దామని వీడియో ఈ వీడియో చేస్తాను అనమాట సో చూడండి నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కందిపప్పు సో ఆకుకూరలు ఏవి తీసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదైతే చూడండి మూడు రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇందులో ఇదైతే మెంతికూర మెంతికూర కాస్తే ఉందనమాట ఇవి నేను తోటలో పెంచుకున్నావండి మా చిన్న గార్డెన్లో ఉన్నవి సో అవి కోసుకొచ్చాను సో ఇదైతే కూర చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉందో సో ఇది కూర ఇదైతే కూర అండి చుక్కకూర సో ఉన్నవి కాస్తనే సో నేను అందుకే క్వాంటిటీ తక్కువ చూపిస్తున్నాను మీకు అవైలబిలిటీలో ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి ఆకుకూరలు సో చూడండి రెండు రెమ్మలు ఉన్నది పాలకూర సో అది కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ కలిపి మనము పప్పె ఎలా చేయాలో చూ చూద్దాము చూడండి రెండు పెద్ద టమోటాలు కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను నేను సో ఒక ఆనియన్ను పీస్ చే పీసలు చేసుకున్నాను సో ఒక ఆరు పచ్చిమిర్చి కాస్తంత కొద్దిగా చింతపండు నేనైతే ఎక్కువ వేయలేదు చింతపండు ఇప్పుడైతే ఇవన్నీ కలిపి ఈ పప్పులో వేద్దాం సో పప్పు అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అందులో ఇవన్నీ యాడ్ చేసి ఇంకేం కావాలో చూద్దాం యాడ్ యాడ్ చేయడానికి సో చూడండి ఇప్పుడైతే ఇందులోకి మనము కాస్తంత పసుపు యాడ్ చేద్దాము ఒక చిటికటి పసుపు యాడ్ చేయండి తర్వాత కాస్తంత కారపొడి కాస్తంత ధనియా పౌడరు ఒక చిటికెట్ ధనియా పౌడరు కాస్తంత జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఉప్పు యాడ్ చేయాలి జీరా పౌడర్ కొంచెం ఉప్పు యాడ్ చేయాలి ఉప్పు అనేది కాస్త చూసి వేసుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు సో నేను కాస్త యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనం ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ మీకు పప్పు ఎంత ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతుందో అన్ని విజిల్స్ పెట్టుకోండి నేనైతే సిక్స్ ఆర్ సెవెన్ పెట్టుకుంటాను సో చూడండి ఇలా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అవి మునిగితే చాలు అంతవరకు వాటర్ పోసుకోండి ఇప్పుడైతే నేను మూత పైన మూత పెట్టి విజిల్ పెడుతున్నాను సో చూడండి నేనైతే ఆరు నుంచి ఏడు విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడైతే మూత ఓపెన్ చేద్దాం సో చూడండి కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే దీన్ని మనం స్మాష్ చేసుకుందాం కారం అనేది మీరు మిరపకాయలను బట్టి చూసి వేసుకోండి సో చూడండి స్మాష్ చేసుకున్నాను ఇప్పుడైతే దీనికి మనము పోపు పెట్టుకుందాం ఉప్పు అనేది మీరు సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను ప్యాన్ వెయిట్ చేసి ఆయిల్ వేసుకుందాం సో ఏంటంటే ఏ ఆకూరలో అయినా కానీ విటమిన్స్ మినరల్స్ అనేటివి హైగా ఉంటాయండి ఇందులో మనం మూడు కూరలు మూడు ఆకుకూరలు అనేటివి యాడ్ చేస్తున్నాం సో ఏంటంటే కొంతమంది పిల్లలు కొన్ని ఆకుకూరలు తినరు ఏవైతే తింటారో వాటిని జోడించి కాంబినేషన్ ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్తీను చాలా టేస్టీగాను ఉంటుంది ఒకసారి మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే సో ఇప్పుడైతే నేను ఆలు వేశాను కాస్తంత ఆవాలు ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసి కాస్తంత కరివేపాకు యాడ్ చేశాను సో ఈ పప్పు లైట్ బ్రౌన్ కలర్ రాగానే మనము పప్పులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో సో ఏ ఆకుకూరలో ఏంటంటే విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి సో ఏ ఆకుకూరల్లో అయినా కానీ సో నాకు ఫ్రెష్గా నా చిన్న చిన్న కుండీలో పోసుకున్న ఆకులు ఆ విత్తనాలు కొద్ది కొద్దిగా మొలకెత్తాయి సో అవి నేను తీసుకొచ్చి మీకు చేసి చూపిస్తున్నాను మామూలుగా ఒక ఒక ఆకుకూర వేసి పప్పు చేసుకునే టేస్ట్ కన్నా ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది సో పోప్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడైతే మనం దీన్ని పప్పులోకి యాడ్ చేద్దాం సో ఇలా పప్పులోకి యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా ఉడకనిద్దాం అలా కుక్ అయిందంటే ఆయిల్ పప్పు రెండు బాగా కలిసిపోతాయి అనమాట సో చూడండి కుక్ అయింది దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం సో చూడండి మూడు రకాల ఆకూరలతో పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు అందరికీ పెద్దవాళ్ళకి వాళ్ళకి అని లేదు అందరికీ చాలా హెల్తీ సో ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్